ఎమ్మిగ్ నూరులో ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్ర సాగుతుంది కదా, దానికి ఈరోజు మైనార్టీ సోదరులు అయితే ఘనంగా ఆయన స్వాగతం పలకాలని చెప్పి ఇక్కడ గజమాలతో అయితే మైనార్టీ నాయకులు అయితే మొత్తం ముస్లిం మైనార్టీ సోదరులందరూ సిద్ధంగా ఉన్నారు ఆయన యొక్క పాదయాత్రకి స్వాగతం పలకడానికి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకు గజమాలతో అయితే మనకు ఇక్కడ మైనార్టీ సోదరులు స్వాగతం పలకడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్న విధంగా గజమాలతో ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్రకి చాలా తండోపతండాలుగా కార్యకర్తలు మద్దతు తెలపడానికి అయితే చిన్న పిల్లలు మహిళలు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏజ్ తో సంబంధం లేకున్నట్లా ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకైతే తరలి వస్తున్నారు. ఇక్కడ మైనార్టీ సోదరులు అయితే ఇక్కడ గజమాలతో సిద్ధంగా ఉన్నారు ఆయన యొక్క పాదయాత్రని స్వాగతం పలకడానికి. ఎమ్మినూర్ మాజీ కౌన్సిలర్ కలిముల్లా గారు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఈరోజు పాదయాత్ర ఎలా సాగుతుంది, పాదయాత్ర గురించి ఏమనేది ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు ఎమ్మినూర్కి పాదయాత్ర ఎమ్మినూర్ అయితే చేరుకుంది సార్ నారా లోకేష్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈరోజు ఎమ్మిగనూరులో పండగ వాతావరణంగా కనిపిస్తుంది. మన నారా లోకేష్ గారు దాదాపుగా 400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు పట్టణం నందు అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకి మనము ముస్లిం మైనార్టీ తరఫున ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఆయనకు వెల్కమ్ స్వాగతం తెలపడానికి ఇక్కడ ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ కూడలిలో నిలబడిన మైనార్టీస్ నాయకులందరూ, మరి ఆయనకి అందరు మైనార్టీస్ నాయకులు మైనార్టీస్ సమాజం తరఫున అందరి తరఫున ఆయనకి వెల్కమ్ చెప్తున్నాము. మరి అలాగే మైనార్టీలకు సంబంధించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో, ఎమ్మిగనూరులో మైనార్టీలకు చాలా సమస్యలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో కూడా కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి, మరి ఈ ప్రభుత్వంలో మైనార్టీలకైతే ఏ సమస్యల పరిష్కారం కాలేదు, మరి రాబోయే ప్రభుత్వంలో మాకు ఎలాంటి హామీ ఇస్తారు, మాకు మా సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ఆయనకు మేము ఒక లెటర్ ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం నారా లోకేష్ బాబు గారికి. సార్ చెప్పండి, నారా లోకేష్ గారు ఈ ఎండనక వాళ్ళనక ఈ దేని లెక్క చేయకున్నట్లా ఈ యొక్క పాదయాత్ర అయితే చేస్తున్నారు, మీకు ఈ కార్యకర్తలకి మంచి జోష్ అనిపిస్తుంది సార్? దీని నుంచి ఆయన చేస్తున్నటువంటి పాదయాత్ర చాలా స్పందన ఉంది, ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి ఈ పాదయాత్రలో అందరు జోష్లో మేము కూడా ఆయనతో పాటు అడుగులో అడుగు వేసి ఆయనతో పాటు ఈ పాదయాత్ర యువగళంలో మేము పాల్గొంటున్నాము. దాదాపు ఈయన ఈ రోజుకి 1100 కిలోమీటర్లు 85వ రోజు ఈరోజు పాదయాత్ర అయితే సాగుతుంది సార్. ఇక్కడ ఎమ్మినూరులో మైనార్టీస్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళతో మీరు ఎలాంటి సమస్యలు చెప్పాలని వచ్చినారు సార్ ఇక్కడికి? మైనార్టీల సమస్యలు అంటే ఇప్పుడు దుల్హన్ పథకం అయితేనేమి, అలాగే మైనార్టీ కాలనీలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, అలాగే దుల్హన్ పథకం గత ప్రభుత్వంలో ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో 100,000 రూపాయలు ఇస్తామన్నారు కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆ ఇస్తున్నటువంటి నలుగురికి ఇవ్వబోతున్నటువంటి ఆరాకోర దుల్హన్ పథకంలో మళ్ళా కొన్ని నిబంధనలు పెట్టారు, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 10వ తరగతి 10 పాస్ అయి ఉండాలి, చదివే ఉండాలి, ఈ రాష్ట్రంలోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర ఈ రాష్ట్రం సంబంధించిన వాళ్లే ఉండాలి అనేటటువంటి నిబంధనలు పెట్టారు కానీ గత ప్రభుత్వంలో ఇలాంటి నిబంధనలు లేవు. ప్రతి ఒక్కరూ మైనార్టీ అంటే మైనార్టీలకు అందరికీ ఇచ్చేవాళ్ళు. మరి అలాగే మా ఎమ్మిగనూరు సంబంధించినటువంటి మైనార్టీ కాలనీ ఉంది, మైనార్టీ కాలనీలో దాదాపు 3280 గృహాలు మంజూరు చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ప్రత్యేకంగా ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మైనార్టీలకు అలాట్మెంట్ చేస్తామన్నారు, ఇప్పటివరకు అక్కడ ఒక రోడ్ ఎన్నిక లేదు, ఒక ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు కల్పించలే, ఏదిలే, అసలు మైనార్టీలకు ఏం పట్టించుకునే నాదుడే లేడు ఈ ప్రభుత్వంలో అని నేను తెలుస్తున్నాను. టీడీపీ ప్రభుత్వం వస్తే మైనార్టీలకు మేలు జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా సార్? ఖచ్చితంగా ఆశిస్తున్నాము. ఆ గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది, ముస్లిం మైనార్టీ సమాజానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కల్పిస్తారనే ఆశతో ఈరోజు మనము నారా లోకేష్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటాము, తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా మా సాయశక్తులా కృషి చేసి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని మైనార్టీల తరఫున నేను తెలియపరుస్తున్నాను. చూస్తున్నారు కదా ఎమ్మినూరు మైనార్టీ సోదరులు, ప్రతి ఒక్కరు మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతాము, ఖచ్చితంగా 2024లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము. ఈరోజు రెఫరెండం అయితే ఇక్కడ ఎమ్మినూరు నుంచి ముస్లిం మైనార్టీ సోదరులు అయితే వచ్చారు, మరి కొంతమందితో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎమ్మినూరు పట్టణ ఎమ్మినూరు నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ గారు అయితే ఇక్కడ ఉన్నారు, అయితే మనం మాట్లాడదాం. సార్ మీరు ఎలాంటి రెఫరెండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు సార్? నారా లోకేష్ గారికి ఇక్కడ ఎమ్మినూరులో ముస్లిం సామాజిక వర్గానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి మైనార్టీ కాలనీ అయితేనేమి, దుల్హన్ పథకం కింద అయితేనేమి, రంజాన్ తోఫా అయితేనేమి, ఆ తర్వాత కొంతమంది ఇండ్లకు ఇచ్చేదానికి అయితేనేమి,
ఆ తర్వాత ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ యొక్క సమస్యలన్నీ మేము ఇప్పుడు మైనారిటీ డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది, డిగ్రీ కాలేజ్ కావాలా, ఇంటర్ వరకు ఉంది, డిగ్రీ కాలేజ్ కూడా కావాలా అని చెప్పేసి అంటున్నాం. ఆ తర్వాత మన ముస్లిం సామాజిక వర్గం ఈరోజు చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మనం పొరుగున ఉన్నటువంటి కర్ణాటకలో హిజాబు, హలాల్, జట్కా ఏవేవో రకరకాలుగా ఉంది. ఇక నార్థన్ సైడ్ అయితే ఏమి మసీదులు, దర్గాలు, మద్రసాలు ఇవన్నీ పడగొడుతున్నారు. చాలా హీనంగా ఉంది దేశం కాబట్టి ఆ దాని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏ విధంగా అయితే ఇచ్చినారో అదే విధంగా మా రక్షణ కోసం అని చెప్పి మాకు కూడా ఒక యాక్ట్, మా రక్షణ కోసం ఒక యాక్ట్ తయారు చేయాలని చెప్పేసి కూడా మేము దీంట్లో కోరినాం. ఏమి అదే మేము ఇప్పుడు లోకేష్ సార్ గారికి ఇవ్వబోతున్నాం. మైనార్టీ సోదరులు ఇక్కడ మనకి ఖాజా హుసేన్ గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. సార్, యువగలం పాదయాత్ర అంటే ముఖ్య ఉద్దేశం ఇది యువకులకు సంబంధించి, మీకు యువకుల సమస్యలు ఏమున్నాయి సార్? ఇక్కడ యువతకి మనకి ఇంతకుముందు యువత చదువుకుంటే 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు విదేశాల్లో చదువుకున్నటువంటి ముస్లిం యువతకు ఇచ్చేవారు. కానీ అది కూడా ఈ ప్రభుత్వంలో ఇది అన్యాయానికి గురైనారు ముస్లింలు. ఇంకోటి దుల్హన్ పథకంకి 10th క్లాస్ పాస్ అవ్వాలంటారు. మన ముస్లిం సమాజంలో ఎంతమంది 10th క్లాస్ పాస్ అయినారు? ఎవరు మన మన దాంట్లో చదువే తక్కువ. అలాంటిది మా పిల్లలు ఎక్కడ చదువుతారు? ఇది దీనికోసము మీరు ఎంత సామాన్యత వరకు ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించుంటే అందరికీ చాలా వరకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని మేము యువగలం ద్వారా నారా లోకేష్ గారికి, మన జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తీసుకొని పోతున్నాం. మన బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి నాయకంలో ఆయన యువకుడు, ఆయన యువతకు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీగా ఇక్కడ ఎమ్మిగనూరులో జయనాగేశ్వర రెడ్డిని, అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటామని మీ ఇచ్చినటువంటి సమాధానం మీకు తెలియజేస్తున్నాను. ప్రేమ ఆదరణకి సగంకి జలం వచ్చింది. గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ వస్తే మీకు రంజాన్ తోఫా ఇచ్చేవారు. రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసుకునే కూడా డబ్బులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మా మైనార్టీ సోదరులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చిన మొదటి సంవత్సరంలో మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈ తన్నే దున్నుపోతొచ్చి కనీసం 10% పనులు కూడా పూర్తి చేయాల. అందుకే ఎమ్మిగనూరు ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు, మేము గెలిచిన వెంటనే టిట్కో ఇల్లు పన్ను పూర్తి చేసి మీతో గోప్రవేశానికి వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఆర్డిఎస్ ప్రాజెక్ట్, గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ పెండింగ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను.